ఈరోజే విజయదశమి. విజయదశమి వచ్చిందంటే దేశమంతా ఒకటే కోలాహలం. ఎందుకంటే దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ దసరాను అందరూ కలిసి జరుపుకుంటారు. ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని విశ్వసిస్తారు. ఆశ్వయుజ మాసంలో మొదటి 9 రోజులను శరన్నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో అమ్మవారిని కొలుస్తారు. చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి. దసరా పండుగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ కథలు, చరిత్రలు ఉన్నాయి. స్వారోచిష మన్వంతరంలో సురధుడు అనే రాజు ఉండేవాడు. అతను యుద్ధంలో ఓడిపోయి అడవుల దారి పట్టాడు. అడవిలో ఉన్న సుమేధముని ఆశ్రమం చేరి ఆ ముని అనుమతితో అక్కడే ఉండిపోయాడు. ఒకరోజు సురధుడు ఆశ్రమం బయట కూర్చుని, తన జీవితం ఇలా అయిపోయిందేమిటి అని గతాన్ని గురించి తలుచుకుని బాధపడసాగాడు. ఇంతలోనే అక్కడకు సమాధి అనే ఒక వైశ్యుడు వచ్చాడు. ఆస్తి కోసం ఆలుబిడ్డలు అతన్ని ఇంట్లోంచి తరిమేశారు. అయినా పెళ్ళాం పిల్లల మీద ప్రేమ చంపుకోలేక ఎంతో బాధపడిపోతున్నాడు. ఇద్దరూ దుఃఖంతో ఉండడంతో ఇద్దరికీ స్నేహం కలిసింది. దాంతో మహారాజు, వైశ్యుడు సుమేధముని దగ్గరకు వెళ్ళి తమ దుఃఖం తొలగే మార్గం చెప్పమని కోరారు. దానికి సుమేధుడు ఇలా చెప్పాడు, మోహమే అన్నిటికీ కారణం నాయనా. మహామాయ యొక్క మాయలోపడి మోహితులై అహంకారులై ఎన్నో రకాల బాధలు పడతాయి జీవులు. ఒక ఉదాహరణ చెబుతాను, శ్రద్ధగా వినండి అంటూ సుమేధముని ఇలా చెప్పసాగాడు. ఒకనొక సత్యయుగంలో బ్రహ్మ విష్ణువులిద్దరూ అనశ్వరమైన సుఖం కోసం శివుడు గురించి చాలా కాలం తపస్సు చేశారు. అటు తర్వాత వాళ్ళిద్దరూ ఒకచోట ఎదురయ్యారు. నువ్వెవరు అంటే నువ్వెవరు అనుకున్నారు. నేను జగత్కర్తని అన్నాడు బ్రహ్మ. ఎవరైనా నవ్విపోతారు, నేను జగత్కర్తని తెలుసా అన్నాడు విష్ణుమూర్తి. మాటా పెరిగింది, చేతులు కలిపే స్థితి వచ్చింది. ఇంతలో వారి మధ్య తెల్లటి శివలింగం పుట్టింది. ఓ బ్రహ్మ విష్ణువులారా, ఈ లింగం యొక్క పై భాగం కాని అడుగు భాగం కాని ఎవరు కనబెడతారో వారే గొప్పవారు అని పలికింది ఆకాశవాణి. విష్ణువు అడుక్కి బ్రహ్మ పైకి వెళ్లారు. ఎంత చూసినా తుది మొదల్లు కనబడలేదు వాళ్లకి. విష్ణువు తన వల్ల కాదని వెనుతిరిగాడు. శివలింగం పైనుంచి కిందకు పడుతున్నా మొగలి పువ్వు కనిపించింది బ్రహ్మకి. దాన్ని పట్టుకుని గబగబా విష్ణువు దగ్గరకొచ్చాడు. లింగం పైభాగాన్ని చూశాను, దానిమీద ఉన్న ఈ మొగలి పువ్వును తెచ్చాను అన్నాడు బ్రహ్మ. అవును నిజమంది పువ్వు, ఈ లింగం చెబితే కాని నమ్మను అన్నాడు విష్ణువు. వెంటనే అక్కడ శివుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మది పువ్వుది అబద్ధమని చెప్పాడు. అంటే బ్రహ్మ కూడా మాయలో పడిపోయి మోహంతో అబద్ధం ఆడాడనే కదా. అటువంటి మాయల నుంచి బయటపడితే కాని దుఃఖం నాశనానికి పరాశక్తిని అర్చించడమే ఏకైక మార్గమన్నాడు సుమేధ మహర్షి. అప్పుడు రాజు, వైశ్యుడు ఎలా అర్చించాలి అని మునిని అడిగారు. అప్పుడు సుమేధుడు ఆ ఇద్దరికీ శక్తి మంత్రాన్ని ఉపదేశించాడు. దాంతో రాజు, వైశ్యుడిద్దరూ తపస్సు ప్రారంభించారు. వారిద్దరూ 3 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. మంచినీళ్లు మాత్రమే తాగుతూ తపస్సు చేశారు. అయినా అమ్మవారు ప్రత్యక్షం కాలేదు. దాంతో వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుడొచ్చింది అంబా. సానుశయ వాక్యాలతో సేద తీర్చింది ఆ ఇద్దరిని వరం కోరుకోమంది. అప్పుడు సురధుడు తన రాజ్యాన్ని తనకి ఇప్పించమన్నాడు. అలాగే వైశ్యుడైన సమాధుడు ముక్తిని ఇమ్మన్నాడు. ఈ బంధాల్లోంచి విముక్తి కలిగించమన్నాడు. అంబ వరాలిచ్చింది. దాంతో వైశ్యుడైన సమాధి దేశాల పట్టి పోయాడు. జన్మాంతంలో మోక్షాన్ని పొందాడు. ఇక సురధ మహారాజు తన రాజ్యానికి బయలుదేరుతూ ఉండగా ప్రజలు మంత్రులు అతన్ని వెతుక్కుంటూ వచ్చారు. శత్రురాజులు ప్రజా పీడకులయ్యారు. అందువల్ల వారిని మేమే వధించాం, నీ రాజ్యం నువ్వే ఏలుకో మహారాజా అన్నారు వారు. దాంతో సురధుడు ఆనందంగా తన రాజ్యం చేరి భార్యా బిడ్డల్ని కలుసుకుని ప్రజానందకరంగా పరిపాలన చేశాడు. ఎంతో అద్భుతమైన దేవీ భాగవతంలోని ఈ కథను వింటే ఇటు సంసార సుఖాలు సమకూరుతాయి,
అటు వరము దక్కుతుంది. అఖిలార్ధ ప్రదాత్రి ఆమె, ధర్మార్ధ కామ మోక్షాలను ప్రసాదిస్తుంది ఆ తల్లి. ఇన్ని మాటలెందుకు? ఆ పరాశక్తిని ధ్యానించడం ఒక్కటే సర్వజ్ఞానానికి రాచబాట. ఆమె పరమ దయామయి. బిందువులేని ఏ అనే శక్తి మంత్రాన్ని జపించాడో మూగవాడు. అది స్మరించినంత మాత్రం చేతనే అమ్మ దయతలిచి అతన్ని మహాకవిగా మార్చింది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం కోసల దేశంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సంతానాన్ని ఆశించి పుత్రకామిష్టి చేశాడు. ఉద్గాతగా గోబిలుణ్ణి నియమించాడు. సామవేదం గానం చేయడంలో గోబిలుడు చాలా గొప్పవాడే. సప్తస్వరాలతో రదంతర సామగానం చేశాడు గోబిలుడు. అయితే మాటిమాటికి శ్వాస రావడం వల్ల కొంచెం స్వరభంగమైనది. అది భరించలేక దేవదత్తుడు, గోబిలా నువ్వో మూర్ఖుడిలా ఉన్నావు, కొడుకు కోసం నేను యజ్ఞం చేస్తుంటే స్వరభంగం చేస్తావేం అని కసురుకున్నాడు. మండుకొచ్చింది గోబిలుడికి. ఈ యజ్ఞంలో పుట్టే బిడ్డ మూర్ఖుడవుతాడు అని శపించాడు. తరువాత దేవదత్తుడు ప్రార్థించడంతో కొన్నాళ్ళ తర్వాత కోలుకుని ఆ మూర్ఖుడే మహాశాశ్వతవేత్తగా గౌరవించబడతాడులే అని వరాన్ని ప్రసాదించాడు గోబిలుడు. యజ్ఞఫలంగా దేవదత్తుడికి కొడుకు పుట్టనే పుట్టాడు. ఉతద్యుడు అని పేరు పెట్టారతనికి. గోబిలుడి శాపం వల్ల మోగవాడైన అతనికి అక్షరం ముక్క కూడా పట్టుపడలేదు. చదువు లేనివాడికి బ్రాహ్మణ సమాజంలో ఏం గౌరవం ఉంటుంది? అందువల్ల దేవదత్తుడికి కూడా తల కొట్టినట్టు ఉండేది. కొన్నాళ్ళకి బాగుపడతాడని గోబిలుడు చెప్పాడే కాని ఆ ఛాయలేమీ లేవు ఉతద్యుడిలో. చివరికి ఇంట్లోంచి తరిమేశారు యజ్ఞపుత్రుణ్ణి. గంగా తీరాన అడవిలో గుడిసె వేసుకుని ఉండసాగాడు ఉతద్యుడు. నోట పలుకులేదన్న మాటే కాని అతనేనాడు సత్యానికి ఎడం కాలేదు. అతని సత్ప్రవర్తన, సత్యతపం చూసి అందరూ అతన్ని సత్యవ్రతుడు అని పిలిచేవారు. తనకు చదువు రానందున బాధపడుతూ నిత్యం ఏ అంటూ వెక్కి వెక్కి రోదించేవాడు. మాటలు రాని ఆ యువకుడు నోటికి పట్టినా ఏలనే మరణం చెయ్యసాగాడు. మరణం వల్ల అది మంత్రంగా పరిణమించింది. ఏం అనే పరాశక్తి మంత్రంలో అనుస్వారం లేని ఏని అదే పనిగా జపించాడతను. ఇలా ఉండగా ఒకనాడు బాణం దెబ్బతిన్న పంది ఒకటి పరుగున వచ్చి సత్యవ్రతుడి కళ్ళ ముందే పొదల్లో దూరి దాక్కుంది. అంతలోని విల్లంబులు ధరించిన కిరాతకుడు పందిని వెతుకుతూ అటుగా వచ్చాడు. అతనికి సత్యవ్రతుడి గురించి బాగా తెలుసు. అందువల్ల వేటగాడు ఇలా పలికాడు, సత్యవ్రత, నువ్వు సత్యం తప్పవని నాకు తెలుసు. అవతల నా భార్యాబిడ్డలు ఆకలితో అలమటిస్తున్నారు. ఒక పందిని వేశాను, అది తప్పించుకుంది. దాన్ని పట్టుకెళ్ళకపోతే నా కుటుంబం ఆకలితో చచ్చిపోతుంది. దయచేసి ఇటుగా వచ్చిన ఆ పంది ఏమైందో చెప్పు అన్నాడు వేటగాడు. ఆ మాటలు విని కంగు తిన్నాడు సత్యవ్రతుడు. పందిజాడు చెబితే దాన్ని ప్రాణం పోతుంది, చెప్పకపోతే బోయవాడి కుటుంబం ఆకలి చావు చస్తుంది. సత్యం చెప్పడమా మానడమా? సత్యం చెప్పకపోతే ఎలా? అయ్యో, నాకే చదువు వచ్చి ఉంటే ఎంత బావుండేది అనుకుంటూ ఏ అనుకుంటూ నిలబడిపోయాడు. సరిగ్గా అప్పుడే పరాశక్తి అనుగ్రహించింది. ఉన్నవాడు ఉన్నట్టుగానే బోయవాడితో శ్లోకం రూపంలో ఇలా చెప్పాడు, ఏది చూస్తుందో అది పలకలేదు అంటే కన్నుకి మాటలు రావు, ఏది పలుకుతుందో అది చూడలేదు అంటే నోటికి చూపులేదు. స్వకార్యం కోసం వచ్చిన ఓ బోయవాడా, ఎందుకు నన్నిలా పదే పదే అడుగుతావు అని అనగానే బోయవాడు తలవంచుకుని వెళ్ళిపోయాడు. ఆ విధంగా దేవి అనుగ్రహంతో వాక్కు వచ్చిన సత్యవ్రతుడు త్వరలోని మహాకవిగా పండితుడిగా పేరుగాంచాడు. అంటే దేవికృప ఉండాలే కాని అసాధ్యమనేది ఏదీ ఉండదన్నమాట. ఒకసారి స్వర్గంలో దేవహితుడైన విశ్వకర్మకు, ఇంద్రుడికి చిన్న చిన్న అంతఃస్పర్ధలు ఏర్పడ్డాయి. ఆ కారణంగా తపోశాలి అయిన విశ్వకర్మ త్రిశురుణ్ణి కొడుకుగా కన్నాడు. త్రిశురుడు అంటే మూడు తలకాయలు కలవాడు. ఒక ముఖంతో అతను వేదాలు వల్లిస్తూ, మరో ముఖంతో దిక్కులు చూస్తూ, ఇంకో ముఖంతో మద్యపానం చేసేవాడు.
ఒకరోజు అతడు తపస్సు ప్రారంభించాడు. దాంతో ఇంద్రుడు ఆ తపస్సును చెడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి చిరాకొచ్చి వజ్రాయుధంతో అతన్ని చంపేశాడు. ఈ విషయం తెలిసిన విశ్వకర్మ తన కొడుకు చనిపోయినందుకు ఎంతో బాధపడి అభిచార హోమం చేశాడు. ఆ హోమగుండంలోంచి జన్మించినవాడే వృత్తాసురుడు. తండ్రి అయిన విశ్వకర్మ ఆనతిపై బ్రహ్మ గురించి అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు వృత్తాసురుడు. దీంతో బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. దానికి వృత్తాసురుడు ఇలా పలికాడు, ఓ బ్రహ్మదేవా, ఆయుధాలేవి నన్ను చంపకూడదు. లోహం, రాయి, కర్ర ఏదైనా సరే, తడి వస్తువు కానీ పొడి వస్తువు కానీ నన్ను చంపకూడదు అని వరాన్ని అడిగాడు. వరం ఇచ్చేసి చక్కా వెళ్ళిపోయాడు బ్రహ్మ. దీంతో వరగర్వంతో వృత్తాసురుడు స్వర్గంపై దండెత్తాడు. ఆ యుద్ధంలో ఇంద్రుణ్ణి చితక బాధి ఇంద్రుణ్ణి అమాంతం నోట్లో వేసేసుకున్నాడు వృత్తాసురుడు. కంగు తిన్నారు దేవతలు, హాహాకారాలు చేశారు. చివరికో పన్నాగం పన్ని ఆవలింతను సృష్టించారు దేవతలు. దీంతో వృత్తుడు ఆవలించాడు. అదునుకోసం కాచుకున్న ఇంద్రుడు సూక్ష్మ రూపంలో బయటపడ్డాడు. అలా పుట్టాయి ఆవలింతలు. ఆ యుద్ధంలో దేవతలు పరారైపోక తప్పలేదు. వృత్తుడు స్వర్గ సింహాసనం అధిష్ఠించాడు. విశ్వకర్మ తన కొడుకును చూసుకుని చాలా ఆనందించాడు. ఓడిపోయిన ఇంద్రాదులు బ్రహ్మను, శివుణ్ణి ముందుంచుకుని విష్ణువును శరణు వేడారు. అప్పుడు విష్ణువు ఇలా చెప్పాడు, అజేయుడు వాడు కపడోపాయంతో తప్ప ఫలితం లేదు. మనమీద నమ్మకం పుట్టించుకోవాలి, కలిసిమెలిసి తిరగాలి, సమయం చూసి దెబ్బ తీయాలి. నేను రహస్యంగా వజ్రాయుధంలో దాక్కుని ఉండి వృత్తుణ్ణి సంహరిస్తాను. ముందుగా మనమంతా మహామాయను ప్రార్థించి ఆమె ఆశీస్సులు పొందాలి అన్నాడు హరి. విష్ణువు చెప్పినట్లే దేవతలు మేరు పర్వతం మీదకి వెళ్లారు. మందార్పు వృక్షనీడలో ధ్యానంలో నిమగ్నమైన అమ్మను ప్రార్థించారు. సాక్షాత్కరించింది అంబ. ఏం కామాలి అని అడిగింది. వృత్తాసుడిపై నీ మోహమాయను ప్రయోగించు తల్లి, అతడు మమ్మల్ని నమ్మేలా చెయ్యి తల్లి, అతన్ని చంపే శక్తి మాకు ప్రసాదించు తల్లి అని వేడుకున్నారు. తదాస్తు అంది తల్లి. తరువాత దేవతలు వృత్తుడి దగ్గరకు ముళ్ళను పంపారు. మునులు వృత్తుడికి నచ్చ చెప్పారు. వృత్తుడు ఒకసారి సముద్ర తీరాన విహరిస్తున్నాడు. ఇది కనిపెట్టాడు ఇంద్రుడు. అది రాత్రి కాదు, పగలు కాదు. వృత్తాసురుడి వధ కోసం ఆలోచిస్తున్న ఇంద్రుడికి సముద్రపు నురుగు కనిపించింది. నురుగు తడీ కాదు, ఆయుధమూ కాదు. ఇంద్రుడి మనసరిగిన ఆ దేవి నురగలో చేరింది. విష్ణువు తన శక్తిని అందులో ప్రవేశపెట్టాడు. ఇంద్రుడు అంతర్గతంగా ఉన్న వజ్రాన్ని నురగలో ముంచాడు. ఒక్క దెబ్బతో వృత్తాసురుణ్ణి చంపేశాడు. దేవి సముద్రం నురగలో చేరగానే ఆమె మహిమ వల్ల వృత్రుడికి మతి చెడింది. అందువల్లే అతను మరణించాడు. కనుకనే అమ్మవారికి వకిత్రాసుర సంహారిణి అనే పేరు వచ్చింది. దెబ్బతీసింది దేవేంద్రుడు కనుక అతనికి వృధహంత అనే పేరు వచ్చింది. వృత్రుణ్ణి చంపాడన్న మాటే కాని ఇంద్రుడికి మనసులో లేదు. వృత్రుడు చావాలని కోరుకున్న వాళ్ళు కూడా ఇంద్రుణ్ణి నిందించారు. బ్రాహ్మణుణ్ణి చంపాడని దూషించారు. బ్రహ్మహత్యా పాతకం అతన్ని పీడించసాగింది. దీంతో మానసికంగా కుంగిపోయిన ఇంద్రుడు మానస సరోవరానికి చేరాడు. అక్కడ తామరపువ్వు తోడులో దాక్కున్నాడు. ఇంద్రుడు కనబడకపోవడంతో దేవతలు కంగారు పడ్డారు. తాత్కాలిక ఇంద్రుడిగా నహుషుణ్ణి నియమించారు. ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడో తెలియక దేవతలందరూ కలిసి విష్ణుమూర్తికి తమ గోడు విన్నవించుకున్నారు. అప్పుడు విష్ణువు ఇలా చెప్పాడు, ఇంద్రుడు మానస సరోవరంలో ఉన్నాడు. మీరెళ్ళి అతని చేత అశ్వమేధం చేయించండి. పరాశక్తికి ఇష్టమైన యాగమది, దాంతో పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పాడు విష్ణువు. అప్పుడు దేవతలు ఇంద్రుడి చేత అశ్వమేధం చేయించారు. విష్ణువు స్వయంగా వచ్చి బ్రహ్మహత్యా పాతకాన్ని ఇంద్రుడి నుంచి వై తొలగించాడు. చెట్లకి, నదులకి, కొండలకి, స్త్రీలకి పంచిపెట్టాడు దాన్ని. పాపాలు చెల్లిపోయినా కాలం ఇంకా బాగాలేని కారణంగా ఇంద్రుడు అక్కడే ఉండిపోయాడు.
దీంతో ఇంద్రుడి భార్య అయిన సచీదేవి బృహస్పతి సలహాపై పరాశక్తిని ధ్యానించింది. బలులు పుష్పాలు సమర్పించింది. భోగాలను పరిత్యజించింది. ఆమె దీక్షకు మెచ్చి జగదంబ సాక్షాత్కరించింది. ఆమె ఇలా పలికింది, సచీదేవి దిగులు పడకు, వెళ్ళి నీ భర్తను కలుసుకునిరా, తక్కిన పని నేను చక్కబెడతాను అంది అంబా. అమ్మవారి ఆశీర్వాదం వల్ల ఇంద్రుడు తన ఇంద్రపదవిని తిరిగి దక్కించుకోగలిగాడు. దేవదానవులు కలిసి పాలసముద్రాన్ని మదించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికే విజయ అనే సంకేతముంది. అందుకే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. తిది, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మొదలైనవి చూడకుండా దసరా పండుగ రోజు చేపట్టిన ఏ పనైనా విజయం తథ్యం. చతుర్వర్గ చింతామణి గ్రంథం ప్రకారం ఆశ్వయుజ శుక్ల దశమి నాటి నక్షత్రోదయ వేళనే విజయం అని తెలిపింది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు ఉండే 9 రోజులు దేవీ నవరాత్రులు అంటారు. ఈ 9 రోజులు అలాగే 10వ రోజు అయినటువంటి విజయదశమిని కలిపి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగనే శరణ నవరాత్రులు అని పిలుస్తారు. శరతృతువు ఆరంభంలో వచ్చే పండుగ కాబట్టి శరత్ నవరాత్రులు అనే పేరు వచ్చింది. హైందవ మతంలో దేవుడికి ఎంత ప్రాధాన్యత ఉందో శక్తికి అంతకు మించిన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ప్రకృతి లేనిదే పురుషుడు లేడని మనకు తెలుసు. అందుకే ఆ తత్వాన్నే శక్తి అని మనం పిలుచుకుంటాం. శక్తి అంటే చలనానికి ప్రతీక. ఆ శక్తిని భిన్న రూపాలలో భిన్న పాత్రల్లో ఆరాధించే సందర్భమే దేవీ నవరాత్రులు. నవరాత్రి పదంలో నవా శబ్దం 9 సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను అహోరాత్రులు అని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. అంటే 9 పగళ్లు, 9 రాత్రులు నిర్వర్తించే దేవీ పూజకు ఒక ప్రత్యేక విధానముంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు 9 రాత్రులు 9 పగళ్లు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడుతుంది. దీనినే శరణ నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అని పిలుస్తారు. నవరాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం. అందుచేత ఈ సమయంలో సృష్టికి కారణమైన మహామాయ తీవ్ర వేగాన్ని కలిగి ఉంటుంది. పూజాదుల చేత ఆమెను ఆహ్వానించడం సులభ సాధ్యం కాబట్టి ఈ 9 రోజులు నవదుర్గలను నిష్ఠగా ఆరాధించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రుల్లో రాహుకాల వేళ రాహుకాల దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల రాహువు యొక్క ప్రతికూల ప్రభావం తగ్గి దోష నివారణ జరుగుతుంది. దేవి అర్చనలో లలితా సహస్రనామాలు, దుర్గా సప్తసతి పారాయణ చేస్తే భక్తుల కోరికలు నెరవేరతాయి. ఓం శ్రీ మాత్రే నమః.